నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బీదా మస్తాన్రావు ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేశారు. తనను గెలిపించి పార్లమెంట్కు పంపిస్తామని ఊరువాడ ఆయనకు మాటిస్తున్నారని మస్తాన్రావు తెలిపారు. ఎంపీగా గెలిపిస్తే మరింత సేవ చేసుకుని ప్రజల రుణం తీర్చుకుంటానని బీదా మస్తాన్రావు హామీ ఇచ్చారు. రుణ విడత దానికి సంబంధించినటువంటి డబ్బులు బ్యాంక్ అకౌంట్ లో రేపే పడుతున్నాయి. ఈ నెల ఈ వారం అంతా పండగే పండగ. అక్క పిచ్చిన తాలూకు 2,000, అదేవిధంగా మా అక్క చెల్లెలకి 4,000, రైతు అన్నలకు 3,000, మళ్ళీ కూడా 4,000 విడత వద్దంటే డబ్బు నిరుద్యోగులు 3,000, 4,500 విడతలు మొత్తం పడిపోతున్నాయి. ఈ విధంగా వద్దంటే డబ్బులు పండగ ఈ నెల అంతా. కాబట్టి ఈ డబ్బులు అందుకొని మీరు ఎక్కడికి పోతున్నారు? 11వ తారీఖు పోలింగ్ ముందుకు పోతే సైకిల్ ఎక్కకుండా ఇంకేమైనా ఎక్కుతారా అని అడుగుతున్నాను. అరవనా సైకిల్? కాబట్టి ఈరోజు అటువంటి నాయకుడు మనకు కావాలా లేదా అని అడుగుతున్నా. ముఖ్యంగా మా అక్క చెల్లెలు అయితే ఎప్పుడెప్పుడు 11వ తారీఖు వసత 2 సైకిల్ మీద ఒకటి విష్ణువర్ధన్ రెడ్డి గారిని అమరావతికి పంపించడానికి, అదేవిధంగా నన్ను ఢిల్లీకి పోవడానికి. నన్ను ఎందుకు ఢిల్లీకి పోవాలి? నేను భారతీయ జనతా పార్టీ మనకు మోసం చేసింది, ప్రత్యేక హోదా ఇస్తానని చెప్పి ఇవ్వరా. ఈరోజు ఇక్కడ శాసనసభ్యులు ఈ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి 3 సంవత్సరాలైంది అని అసెంబ్లీకి పోయి మన ప్రజల వాణిని ప్రభుత్వం ఏదైనా తప్పులు చేస్తే నిలదీయాల్సినటువంటి శాసనసభ్యుడు 3 సంవత్సరాల నుంచే అసెంబ్లీకి పోకుండా ఎక్కడెక్కడ వీధుల్లో తిరగతా మా ప్రభుత్వం వస్తే ఏదో చేస్తారని చెప్పి కళ్ళబుల్లి మాటలు చెప్పేటువంటి మనకి ఈ ఎమ్మెల్యే నెల నెల 2 లక్షలు మాత్రం మనం కట్టిన పన్నుల్లో నుంచే జీతం తీసుకుంటున్నాడు. కానీ ప్రజల పక్షాన ఏ రోజు మాట్లాడిన వ్యక్తి కాదు. అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు మేకపాటి రాజమోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయనైతే ఏకంగా రాజీనామాలు చేసేసాడు, పార్లమెంట్కి పోడు. మన రాష్ట్రంకి ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సినటువంటి వ్యక్తి అది చేయడంలా. అదేవిధంగా ఈరోజు పార్లమెంట్కి పోని వాళ్ళని అసెంబ్లీకి పోయినటువంటి శాసనసభ ఎందుకు గెలిపించాలి? వాళ్ళకి మనకేమైనా పని పాత లేదనుకుంటున్నారా? కాబట్టి ఈయన పోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో భారతీయ జనతా పార్టీతో జత కలిపారు. జత కలిపి ఎవరైతే భారతీయ జనతా పార్టీ మనకు మోసం చేసిందో ప్రత్యేక హోదా ఇవ్వకుండా, అదేవిధంగా మన అమరావతి రాజధాని నిర్మించుకోవడానికి డబ్బులు ఇవ్వకుండా రైతన్నకి ఉపయోగపడేటువంటి నదుల అనుసంధాన ప్రాజెక్టు, అదేవిధంగా ఫ్యాక్టరీ పెట్టి మన నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి వాటికి సహకరించుకున్నటువంటి భారతీయ జనతా పార్టీ దాని ప్రధానమంత్రి మోడీ గారు చెంతన జరి ఆయన కాళ్ళ దగ్గర మోకరిల్లి 31 కేసుల నుంచి బయటపడటానికి ఆయన ఈరోజు వాళ్ళతో కలిశారు. కానీ మోసం చేశాడే ఆయన దగ్గర ఎట్టబోతాం భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి కానీ ఆయన శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు కానీ ఎటువంటి వాళ్ళు ఓట్లేస్తావా చెప్పండి. వేస్తే మనల్ని మనం ఉంచుకున్నట్టు, మన బిడ్డల భవిష్యత్తు పాడు చేసుకున్నట్టు. ఆయన వస్తాడు, నాకు ఒక్కసారి ముఖ్యమంత్రి ఆయన అవకాశం ఇవ్వండి, నాకు ఒక్కసారి పగటి కళ్ళు కంటున్నాడు. ఈరోజు ప్రజలకి తెలుసు ఎవరిని ముఖ్యమంత్రి చేసుకోవాలా, మన రాష్ట్రాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని వాళ్ళకి తెలుసు. ఇది ఏమైనా మజార్లు అమ్మేటువంటి ఏదైనా మామిడి పుండ జనపుండ ఏదో 2 రూపాయలు ఇచ్చి కొని తీసుకోవడానికి ఆయన ఏదో అనుకుంటున్నాడు. కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు ఆయనకి పణంగా పెడతాం. ఆయనకు ఓటేసి ఆయన ముఖ్యమంత్రి చేసి ఆయన కేసులో నుంచి బయటపడడానికి ఆయన ఎందుకు మనం ముఖ్యమంత్రి చేయాలి? మనం కాబట్టి మన బిడ్డల భవిష్యత్తు కోసం చంద్రబాబు నాయుడికి అని అక్క చెల్లెళ్ళ యొక్క భవిష్యత్తు ఇంకొక 3 సార్లు పసుపు కుంకుమ గారు దేవంగత స్వర్గీయ మహానేత నందమూరి తారక రామారావు అటువంటి ఆయన బాటలో మనం నడుస్తూ ఉన్నాం. ఈరోజు చివరి ఒక నిబద్ధత గల నాయకుడు. మీ ఇద్దరం కూడా ఒకే మండలం, అల్లూరు మండలం వాళ్ళు. 30 సంవత్సరాలుగా రాజకీయంగా ఎవరు పార్టీలో వాళ్ళు ఉండాం. అంత అల్లాయని చిన్నాడు అది చిన్నాడు ఏదంటే ఎట్లుంటుందంటే దొంగ ఎవరంటే బుధవులు దొడుకున్నటువంటి కుమ్మడికాయ దొంగ ఎవరంటే అది ఆయన పద్ధతి. కాబట్టి మాకు ఎప్పుడు ఆ చరిత్ర లేదు. రాజకీయంగా కాటమరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి గారు కానీ నేను మాత్రం కానీ ఒక్క రాజకీయ అవినీతి మేము చేసినట్టు చూపించండి. ఈరోజు రేపు ఎలక్షన్లో కూడా మేము ఓటు అడగడానికి రాం. కాబట్టి అందువల్లనే మేము విష్ణువర్ధన్ రెడ్డి గారు ఈరోజు కలిసి కావాలని నియోజక అభివృద్ధికి ఒక రైతు బిడ్డలుగా మేము మీ ముందుకు వచ్చాం. కాబట్టి మమ్మల్ని అందరి మీద ఆశీర్వదించండి.